వెందలకడ ప్రార్థన సమయం. పరిశుద్ధుడా, నిత్యము పరిశుద్ధ దేవదతల చేతను, పరలోకపు సైన్య సమూహముల చేతను, మా వంటి పాపుల చేతను కొనియాడబడుచున్నటువంటి మా దేవ, నీకు స్తోత్రం తండ్రి. నీకే స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం దేవ. ప్రభా, నీవు అద్వితీయుడవు, ఆది అంతము నీవై ఉన్నావు గనుక నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, మా దేవ, నీకే స్తుతి స్తోత్రములు. రాత్రి అంతయు మమ్మలను కాచి రక్షించి కాపాడి ఈ పెందలకడ నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రభా, నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించుము, నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేయి ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటున్నాము. మా అపరాధములను క్షమించుము నాయన. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీకే స్తోత్రములు. ప్రభా, మేము మరి మాట్లాడే మాటల గురించి నీకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, దురాలోచనలు నీకు హేయములు, దయగల మాటలు నీ దృష్టికి పవిత్రములు గనుక మేలు మేము పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, జీవమరణంలో నాలుక వశము అని వ్రాయబడి ఉన్నది కదా నాయన. మేము జీవంను మాత్రమే పలుకున్నట్లు మాకు సహాయం చేయము. నెగటివ్గా ఎప్పుడు మాట్లాడకుండా మేము మాట్లాడే పద్ధతిని మార్చుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నోట కనికరంతో కూడిన మాటలు, స్వస్థత నిండిన మాటలు, పాపక్షమాపణ కలిగిన మాటలే ఉన్నాయి తండ్రి. ఆయన మాటలు జీవపు ఊటలు తండ్రి. మేము ఆయనను పోలి నడుచుకొనుటకు మాకు నీ యొక్క ఆత్మ సహాయంను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. మేము మాట్లాడే మాటలు జీవంతో నిండి ఉండినట్లు, ఇతరులను మరి ప్రోత్సహించే పద్ధతిలో ఉండినట్లుగా సహాయం చేయము. విశ్వాసంతోనూ బలముతోనూ ధైర్యంతోనూ విజయంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ నమ్మకంతోనూ సమాధానంతోనూ సంతోషంతోనూ మరి ఆనందం కలిగించే మాటలను మరి మాట్లాడుతూ ప్రభా, ఆ విధంగా మేము మాట్లాడమే కాదు ఆ విశ్వాసము బలము ధైర్యాన్ని విజయాన్ని ఆత్మవిశ్వాసాన్ని వారిలో కలిగించుటకు కూడా తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రభా, మా మాటలు వారికి ఆనందంను కలిగించే విధంగా ఉండాలి ప్రభా. తండ్రి నాయన, మా యొక్క మాటల వల్ల వారికి ఎటువంటి కష్టం కలగకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాము. పాజిటివ్ మాటలనే మేము మా నోటిలో నింపుకొనున్నట్లుగా సహాయం చేయము తండ్రి. నీకే వందనములు. విస్తారమైన మాటలు మాట్లాడకుండా మా నోటిని కంట్రోల్ చేయం నాయన, ఎందుకంటే వాటిలో దోషం ఉంటుంది కనుక తండ్రి. మా నాలుకను మేము జాగ్రత్తగా కాపాడుకొనుటకు వాడుకొనుటకు సహాయం చేయండి. మేము మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు ఒక దినము మేము లెక్క ఒప్పచెప్పవలసి ఉంటుంది అని వ్రాయబడి ఉన్నది వాక్యంలో. కనుక మేము మా నోటిని కాచుకొని ఉండినట్లుగా సహాయం చేయం తండ్రి. మా నాలుకను మేము సాధు చేసుకొనగలుగుటకు నీ పరిశుద్ధాత్మ సహాయంను మాకు దయచేయము. మా నోటితో మేము ఆశీర్వచనమే పలుకున్నట్లు ప్రభా, మాకు నీ శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. మాకు ఏమీ చేత కాదు ప్రభా తండ్రి, నీవే మా మాటలను సరైన విధముగా వాడమని ప్రార్థిస్తున్నాము. మేము ఎప్పుడైతే తండ్రి నీవు మా దేవుడవని, నీవు మా రక్షకుడవని మేము అంగీకరించామో, ఆ దినం నుండి కూడా మా యొక్క మాట తీరును సంపూర్ణంగా మీరే మార్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడకుండా మాకు సహాయం చేయము. మేము వినుటకు వేగిరపడే వారంగాను, మాట్లాడుటకు నిదానించే వారంగాను ఉండినట్లు మాకు నీ సహాయం దయచేయము. అపొస్తలుడైన పేతుడు చెప్పినట్లు ప్రభా, అది కీర్తనలో కూడా వ్రాయబడినది నాయన. మేము చెడ్డదాన్ని పలుకకుండా మా నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మా పెదవులను కాచుకున్నట్లు సహాయం చేయమని ప్రభా. అప్పుడు ఆ విధంగా మేము మాట్లాడితే ప్రభా, అప్పుడు మేము మంచి దినములు చూడగలము. దూషణకు ప్రతిదూషణ చేయకుండా మమ్మను మేము కంట్రోల్ చేసుకునగలుగుటకు సహాయం చేయము ప్రభా. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మేము కొండములు చెప్పు వారముగా ఉండకుండా నీ కృపనిమ్ము. మా సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టు రుచిగలదిగాను కృపాసహితంగాను ఉంచుకున్నటకు మాకు సహాయం చేయము తండ్రి. మా ప్రభా, మా నోట బూతులు కానీ దూషణలు కానీ అబద్ధములు కానీ లేకుండా సహాయం చేయము. వినివారికి మేలు కలిగే విధంగా మేము ఎల్లప్పుడూ క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములనే పలుకున్నట్లు నీ మాటలు మా నోటిలో పెట్టుము ప్రభా. ఎందుకంటే నీవెప్పుడు జీవంనే మాట్లాడతావు.
తండ్రి ప్రభా, మేము కృతజ్ఞతావచనమే పలకాలి గాని, మరి సరసక్తులు గాని, పోకిరి మాటలు గాని, మరి బూతులు గాని మా నోటికి రాకుండా సహాయం చేయము తండ్రి. మృదువైన మాట కోపమును చల్లార్చును అని వ్రాయబడింది కనుక మేము మృదువైన మాటలు మాట్లాడి మా గృహంలోను, సంఘములోను, మా పని స్థలంలోను ప్రభా, మరి మేము ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి అటువంటి చోటంతా కలహములు కలగకుండా చేసుకున్నటకు, మరి శాంతి సమాధానములు కలిగే విధంగా మా యొక్క ప్రవర్తన ఉండుటకు, మాను మాటలు ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాజైన దావీదు 141వ కీర్తనలో చేసిన ప్రార్థనను మేము కూడా చేస్తున్నాం దేవా. మా నోటికి కావలి ఉంచుము, మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. మీ సన్నిధి ఎల్లవేళలా మాతో ఉన్నదని మేమెరిగి నీతిగల మాటలు, కృపగల ఉపదేశములు మేము మాట్లాడునట్లు మాకు నీ తోడ్పాటును అనుగ్రహించము. నీ పరిశుద్ధాత్మతో నింపుము. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు ఎల్లప్పుడూ నీకు అంగీకారంగా ఉండునట్లు మాకు సహాయం చేయము తండ్రి. ఇతరులను మరి మేము కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ మరి ఇతరులకు బోధించినట్లు ఒకరినొకరు మేము మమ్మల్ని మేము హెచ్చరించుకున్నటకు మాకు సహాయం చేయండి. దేవాయిటి భాగ్యము మాకు అనుగ్రహించము, మాకు కలిగించము. మమ్మను మేము నీకు సజీవ యాగముగా సమర్పించుకొని ఎల్లవేళలా స్తుతి యాగం చేయచు జిహ్వాఫలం అర్పించుటకు సహాయం చేయము తండ్రి. నీవు మాకు ఇట్టి కృపను ఇచ్చి మమ్మను జ్ఞానవంతులుగా చేసినందుకు, నిన్ను పోలి నడుచుకున్నటకు నేర్పుతున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా మనవిని ఆలకించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమంతయు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, మేము పనిచేయు స్థలంలో మేము నీకు మహిమార్థంగా జీవించుటకు సహాయం చేయండి. మా ప్రయాణములను దీవించండి, క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మా పనులన్నింటిలో తోడయండుమని వేడుకొంచున్నాం ప్రభా. నేడు నూతనంగా పనులు ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి. విద్యార్థులకు మంచి తెలివిని జ్ఞానం ఇవ్వండి ప్రభా. మరి తండ్రి, వారు మంచి రిజల్ట్ పొందుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. మా తండ్రి ప్రభా, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి మంచి జ్ఞానం ఇచ్చి నాయన తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి. నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎంతమంది అయితే నేడు నూతనమైన పనులు చేస్తున్నారు, మరి అంతేకాకుండా ఎవరైనా పనులు నాయన ఆగిపోయి ఉన్నట్లయితే ఆ పనులన్నీ తిరిగి ప్రారంభించబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, నీ సేవకులను అందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారి సేవను ఫలవంతం చేయమని వేడుకొంచున్నాము. నీ యొక్క ఆత్మాభిషేకంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నములను సఫలం చేయమని వేడుకుంటున్నాము నాయన. సంతానం కొరకు నిరీక్షిస్తున్న వారికి మరి ఇప్పుడే వారిని దర్శించి వారికి ఆరోగ్యం ఇచ్చి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభా. గర్భస్థ శిశువు ఆరోగ్యంతోనూ ఎలాంటి లోపములు లేకుండా ఎదుగునట్లను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వృద్ధులను, చిన్నారులను, ఇళ్లలో ఉండే గృహిణులను మీరు మీ కాపుదలలో భద్రంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా వృద్ధులకు నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి స్వస్థత అనుగ్రహించండి. వారు నీ మహిమార్థంగా వాడబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యుద్ధములను రూపమాపమని వేడుకుంటున్నాం. మా దేశంలో మరి రాష్ట్రంలోనూ పనిచేస్తున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి చెందిన అధికారులను, ఉద్యోగులను ఆశీర్వదించండి మరి తండ్రి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మా ప్రార్థనలు కోరుకుని వారిని అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితేనైనా మా కొరకు ప్రార్థిస్తున్నారో వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా, మా ప్రభా, సైనికులను మరి వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. దుర్వ్యసనాలలో చిక్కుకొని మరి ఎంతో నీకు దూరంగా జీవిస్తున్నటువంటి వారికి నాయన రక్షణ ప్రసాదించమని వేడుకుంటున్నాం నాయన. తండ్రి, నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మరి వారికి గత కాలంలో చేసినటువంటి అనేక మేలులను జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాబోయే నూతన సంవత్సరంలో కూడా మరిన్ని దీవెనలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ దినమంతా కూడా మమ్మల్ని కాపాడండి. ఆత్మీయంగా మమ్మల్ని
ఎదిగదల దయచేయండి. మా విశ్వాసముని పెంపొందింపజేయమని వేడుకొని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతిశక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.